ఫ్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సలార్ మూవీ రిలీజ్కు ముందే రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అడ్వాన్స్ బుకింగ్స్లోనే దుమ్ము లేపిన ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంతకంతకు రెట్టింపు రికార్డులను క్రియేట్ చేసింది డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపింది సలార్ మూవీతో అన్ని రికార్డులను చేర్పేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ ప్రయత్నించారు ఖచ్చితంగా హైప్ చూస్తే అదే జరుగుతుందేమో అని ట్రేడ్ పండితులు అనుకున్నారు కట్ చేస్తే అనుకున్నదే జరిగింది సలార్ ప్రపంచవ్యాప్తంగా డే వన్ ఏకంగా నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అంతేకాదు డే టూ కూడా భారీగా వసూళ్లు రాబట్టి గత చిత్రాల రికార్డులన్నింటినీ జరిపేసింది ఇంతకీ సలా డే టూ కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే సలా డే టూ కలెక్షన్స్తో త్రిబులార్ జవాన్ యానిమల్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ అయిపోయాయి రెండు వేల ఇరవై రెండులో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన ట్రిపుల్ ఆర్ మూవీ డే వన్ ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఆ తర్వాత రెండో రోజు మాత్రం కేవలం నూట ముప్పై కోట్లు మాత్రమే వసూలు చేసింది లాంగ్ రన్లో వెయ్యి కోట్లు అందుకున్న సినిమాగా సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది ఇక త్రిబుల్ ఆర్ తర్వాత ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ సంచలన రికార్డులు నమోదు చేసింది ఈ మూవీ డే వన్ వరల్డ్ వైడ్గా నూట ఇరవై ఆరు కోట్ల గ్రాస్ని అందుకుంది ఇక డే టూ అయితే మరింత హోల్డ్ చేస్తూ నూట పంతొమ్మిది కోట్ల వసూళ్లను రాబట్టింది లాంగ్ రన్లో ఈ సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది ఇక రీసెంట్గా వచ్చిన రణబీర్ కపూర్ యానిమల్ డే వన్ వరల్డ్ వైడ్గా నూట పదహారు కోట్లు కలెక్ట్ చేస్తే డే టూ అంతకు మించి నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది ఇక తాజాగా విడుదలైన సలార్ మొదటి రోజే నూట డెబ్బై ఎనిమిది కోట్ల గ్రాస్ని అందుకొని గత చిత్రాల రికార్డులన్నింటినీ జరిపేసింది ఇక డే టూ కూడా ఏకంగా నూట ముప్పై కోట్ల వసూలు రాబట్టి త్రిబులార్ జవాన్ యానిమల్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి డే టూ ఇండియన్ హయెస్ట్ గ్రాసర్గా నిలిచింది